हाई फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु वीडियो चैनल अंदर की नमस्कार ना पेर मोहन मीर चूसी लर्न कंप्यूटर तेलुगु वीडियो चैनल कंप्यूटर ट्रेनिंग कोर्सेस गुरिंचि चूस्तुन्नारु ट्रेनिंग पार्ट लो प्रति ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి అన్ని రకాల కోర్సెస్ నేర్చుకుంటారు ఒకవేళ మీరు ఏమీ రాని వాళ్ళైతే కంప్యూటర్ నాలెడ్జ్ మీకు నిల్ నాలెడ్జ్ అయితే సో వెంటనే మై లెర్న్ కంప్యూటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా మీ కంప్యూటర్ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకోవచ్చు ఫ్రీగా కాబట్టి వ్యూయర్స్ అందరికీ కూడా నా మనవి ఏంటి అంటే ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు అండ్ ప్రతి వీడియోని నేర్చుకొని మీ నాలెడ్జ్ ని డెవలప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాలను ఏవైనా సూచనలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పంపించండి हाय व्यूअर्स लास्ट क्लास लो टेबल्स अने टॉपिक पेंडिंग उंचाम कदा मन ई रोज टॉपिक्स एंटी अंटे कोत्त टेबल नी एला तयार चेयाली अंड टेबल नी लो डेटा इन्सर्ट एला चेयाली अंड रोस नी कॉलम्स नी एला इन्सर्ट चेयाली कोत्त कॉलम्स कोत्त रोस नी अंड रोस हाइट अंड कॉलम विड्थ नी एला मार्चाली तर्वाता कॉलम्स नी गानी रोस लो गानी टेबल नी गानी एला सेलेक्ट चेयाली అండ్ టేబుల్లో ఉండే కాలమ్స్ని రోస్ని లేదా మొత్తం టేబుల్ని ఎలా డిలీట్ చేయాలో ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్న టాపిక్స్ ఇవి కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం వల్ల ఈ టేబుల్స్ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈ టేబుల్స్లో ఈ వీడియో ద్వారా మీరు బేసిక్స్ తెలుసుకోబోతున్నారు నెక్స్ట్ వీడియో ద్వారా మీరు టేబుల్స్లో అడ్వాన్స్డ్ టూల్స్ గురించి తెలుసుకోబోతారు కాబట్టి సో పార్ట్ని మిస్ అవ్వకండి చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక టేబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది టేబుల్ అంటే మనం చెప్పాలి అంటే తెలుగులో పట్టిక అంటాం ఈ పట్టికల ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనం సమాచారాన్ని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో ఒక క్రమ పద్ధతిలో మెయింటైన్ చేయడానికి టేబుల్ అనేది ఉపయోగపడుతుంది అండ్ టేబుల్ లో కొన్ని నిలువర్సలు కొన్ని అడ్డువర్సలు ఉంటాయి నిలువర్సని ఇంగ్లీష్ లో కాలమ్స్ అంటాము అడ్డువర్సల్ని రోస్ అంటాము ఓకే ఇక్కడ మనం కాలమ్స్ ఇవి కాలమ్ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ ఫోర్త్ కాలమ్ ఫిఫ్త్ కాలమ్ సిక్స్త్ కాలమ్ సెవెంత్ కాలమ్ ఓకేనా మొత్తం కాలమ్స్ ఉన్నాయి చూడండి సో రోస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో సిక్స్త్ రో ఫిఫ్త్ రో సిక్స్త్ రో సెవెంత్ రో అంటే ఇక్కడ ఏడు అడ్డు వరుసలు అండ్ ఏడు నిలువు వరుసలతో ఇక్కడ మనకి కాలమ్ అనేది టేబుల్ అనేది కనబడుతుంది అన్నమాట అండ్ ఈ విధంగా కాలమ్స్ రోస్ కలిస్తే ఏర్పడేదే సెల్స్ ఓకే ఒక గడిని మనం ఇక్కడ ఏమంటాము అంటే సెల్ అంటాం చూడండి ఫస్ట్ సెల్ ఇది సో ఈ విధంగా ఇప్పుడు ఈ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ మనం క్రియేటింగ్ టేబుల్ అనే టాపిక్ ద్వారా తెలుసుకోబోతున్నాం ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్లో టేబుల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మూడు పద్ధతులు ఉన్నాయి అందులో ఫస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం సో దానికోసం మీరు ఇక్కడ ఇన్సర్ట్ ట్యాప్ అని క్లిక్ చేసినట్లయితే టేబుల్ టూ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది అందులో ఈ ప్యాటర్న్ మీద మీరు మౌస్ పాయింటర్ ఎక్కడైతే ప్లేస్ చేస్తారో అన్ని కాలమ్స్ రోస్ డిస్ప్లే అవుతాయి ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్న టేబుల్ యొక్క ఎయిట్ మెజర్మెంట్ అంటే ప్రాపర్టీ ఎంత అంటే ఎయిట్ ఇంటూ సిక్స్ టేబుల్ ఎయిట్ కాలమ్స్ అండ్ సిక్స్ రోస్తో మనకి టేబుల్ అనేది క్రియేట్ అవ్వబోతుంది సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది అండ్ ఇంకో మెథడ్ ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్ టూల్స్కి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ బటన్ ప్లస్ చేయడం ద్వారా ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనే చోట మీరు క్రియేట్ చేయనుకుంటున్న టేబుల్లో ఎన్ని కాలమ్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ సెవెన్ కాలమ్స్ అనుకోండి సెవెన్ కాలమ్స్ వేస్తారు రోస్ ఎన్ని అడ్డు వరుస మనకి కావాలో అన్ని అడ్డు వరుసల్ని ఇక్కడ గ్రిప్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే ఫైవ్ రోస్ అని ఇస్తున్నాను ఇచ్చి ఓకే బటన్ ప్రెస్ చేశా చూడండి సెవెన్ కాలమ్స్ అండ్ ఫైవ్ రోస్తో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ ఇది సెకండ్ మెథడ్ మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టేబుల్ పైన క్లిక్ చేసి డ్రా టేబుల్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు కూడా టేబుల్ని తయారు చేయవచ్చు కాకపోతే మనం ఓన్గా టేబుల్ని డ్రా చేసుకోవాలి సో మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసినాక మౌస్ పాయింటర్ని మీరు చూసుకున్నట్లయితే పెన్సిల్ సింబల్లో మారడం మీరు గమనించాలి ఫస్ట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ని స్టార్టింగ్ పాయింటర్లో కర్సర్ లెఫ్ట్ బటన్తో హోల్డ్లో పెట్టి మీరు ఎంతవరకు అయితే డ్రాగ్ చేసుకుంటూ అవుటర్ లైన్ వేయాలనుకుంటున్నారో టేబుల్ సైజ్ అంతవరకు అవుటర్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత మనకి టేబుల్ యొక్క సైజ్ అవుటర్ లైన్ వచ్చింది ఇప్పుడు లోపల కాలమ్స్ రోస్ అనేవి క్రియేట్ చేయాలి ఫస్ట్ కాలమ్స్ నేను కాలమ్స్ ఎలా చేస్తున్నానంటే పై లైన్లో క్లిక్ చేస్తూ కింద లైన్కి నేను కలుపుతున్నాను ఓకేనా అండ్ ఇలా ఎన్ని కాలమ్స్ ఎంత విడుతో మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అన్ని కాలమ్స్ అనేవి డ్రా చేసుకోవాలి అండ్ రోస్ కూడా అలాగే
ఇక్కడ స్టార్ట్ చేస్తారు లాస్ట్ లైన్ కి కలుపుతారు చూడండి నెక్స్ట్ కి కిందకి వెళ్ళిపోయింది నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోయింది సో ఇక్కడ లా స్టార్ట్ చేసి డ్రా చేస్తారు చూడండి నేను ఇలా టేబుల్ లో కాలమ్స్ రోస్ టేబుల్ లో రోస్ అని క్రియేట్ చేశాను బట్ డ్రా టేబుల్ లో ది ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎక్కువ టైం పడుతుంది తర్వాత కాలమ్స్ అనేవి రోస్ అనేవి పార్టిక్యులర్ గా సెల్స్ అనేవి సమానంగా రావు కాబట్టి డ్రా టేబుల్ అనేది పెద్దగా మనం అడ్వాంటేజ్ ఉండదు అండ్ ఇప్పుడు ఈ టేబుల్ ని మనకు వద్దు అనుకుంటే అండు చేయడం ద్వారా మళ్ళీ సేమ్ పొజిషన్ ప్రీవియస్ పొజిషన్ కి వచ్చేస్తాం చూడండి ఓకే సో ఈ విధంగా టేబుల్ తయారు చేయొచ్చు పైన ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా వర్కౌట్ చేద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి లెక్కెట్టండి 1 2 3 4 5 6 7 తర్వాత 1 2 3 4 5 6 7 7 నిలువు వరుసలు 7 అడ్డు వరుసలతో ఉంది కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్లి ఇన్సర్ట్ ట్యాబ్ పైన టేబుల్ లోకి వెళ్లి ఇన్సర్ట్ టేబుల్ పైన క్లిక్ చేసా అందులో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడుగుతుంది చూడండి అక్కడ 7 ఇస్తున్నాను రోస్ అన్న చోట కూడా 7 ఇస్తున్నాను ఇచ్చి ఓకే ప్రెస్ చేసా వెంటనే టేబుల్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు మనం వాటిలో హెడ్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ మనం టైప్ చేయొచ్చు చూడండి నేమ్ క్యాపిటల్ లెటర్ లో ఆన్ చేయాలంటే మీరు కీబోర్డ్ లో క్యాప్స్ లాక్ ఆన్ చేయండి అందులో ఎంటర్ చేయండి తెలుగు ఇంగ్లీష్ హిందీ సైన్స్ అండ్ మ్యాథ్స్ తర్వాత సోషల్ ఓకే సో ఇలా మనం ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఈ మిగతా డేటా అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేసేద్దాం చూడండి కాపీ సెలెక్ట్ చేసా కంట్రోల్ సి కాపీ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసా కంట్రోల్ ప్లస్ వి పేస్ట్ అన్నమాట ఓకే సో డేటా అంతా కూడా ప్రిపరేషన్ అయిపోయింది చూసారు కదా ఒకవేళ మనం మీరు మాన్యువల్ ఒక్కొక్క సెల్స్లో డేటా ఎంట్రీ చేయనుకుంటే మీరు ఇక్కడ కర్సర్ ఈ సెల్లో డేటా ఎంట్రీ అయిపో చూడండి ఎంట్రీ అయిపోయిన తర్వాత ట్యాబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నెక్స్ట్ సెల్కి వెళ్తారు అక్కడ డేటా ఎంట్రీ చేసుకోవచ్చు మనం కీబోర్డ్లో ఉండే అప్ అండ్ డౌన్ యారో కీస్ ద్వారా కూడా మీరు ఏ సెల్ కావాలంటే ఆ సెల్కి మూవ్ చేయొచ్చు ఓకే ఇక్కడ డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు ఆల్రెడీ ప్రెజెంట్ చూపించాను నెక్స్ట్ ఏంటంటే కాలమ్స్ని రోస్ని ఎలా యాడ్ చేయాలి చూడండి ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్లో మధ్యలో ఒక కొత్త కాలం కానీ కొత్త రో కానీ యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఆ విధంగా కాలం కానీ కొత్త రో కానీ కొత్త కాలం కానీ యాడ్ చేయాలంటే ఏంటో ఎలాగో చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే టోటల్ అనే కాలంని రైట్ సైడ్లో ఇక్కడ లాస్ట్లో ఒకటి పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మనం సోషల్ కాలంలో కర్సర్ ప్లేస్ చేయాలి ఎందుకంటే చివరి అదే కదా ఉంది మనం కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత కర్సర్ ప్లేస్ చేసిన కాలంకి కొత్త కాలం అనేది ఎడం వైపున కావాలా లేదా కుడి వైపున కావాలా అనేది ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మీరు టేబుల్ టూల్స్లో లేఅవుట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి రోస్ అండ్ కాలమ్స్ అనే గ్రూప్లో ఇన్సర్ట్ అబోవ్ బిలో లెఫ్ట్ రైట్ అనే ఆప్షన్ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇవి కాలమ్స్ రోస్ యాడ్ చేయడానికి సో మనకి ఇక్కడ ఏంటి అంటే కర్సర్ ప్లేస్ చేసిన ఈ సోషల్ కాలంకి రైట్ సైడ్లో కావాలి కాబట్టి ఇన్సర్ట్ రైట్ బటన్ పైన క్లిక్ చేయండి చూడండి రైట్ మనకి రైట్ సైడ్ కొత్తది వస్తుంది అదే ఇన్సర్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి ఉంటే ఎడం వైపున కొత్త కాలం అనేది వచ్చుండేది సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ టోటల్ అని టైప్ చేసేసాను సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కొత్త రో యాడ్ ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్లో మీరు ఎక్కడైతే రో యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి చూడండి ఇక్కడ మనకి మనం ఈ హెడ్డింగ్స్ ఉన్న రోస్కి పైన ఒక కొత్త రో యాడ్ చేయాలి కాబట్టి హెడ్డింగ్స్ ఉన్న రోలో కర్సర్ ప్లేస్ చేయండి దానికి పైన కావాలి కాబట్టి ఇన్సర్ట్ అబోవ్ బటన్ పైన క్లిక్ చేయండి ఆటోమేటికలీ ఇక్కడ పైన కొత్త రో యాడ్ రావడం మీరు గమనించాలి ఒకవేళ ఇన్సర్ట్ బిలో ప్రెస్ చేసి ఉంటే చూడండి ఇన్సర్ట్ బిలో ప్రెస్ చేసి ఉంటే కిందన ఒక కొత్త కాలం వచ్చింది రో వచ్చింది ఓకే సో ఇలా కొత్త రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అవసరం అయితే రో హైట్ కాలం విడితిని ఎలా ఎక్కువ తక్కువ చేయాలో చూడండి కాలం విడితి అనేది తగ్గించాలి లేదా పెంచాలి అనుకున్నట్లయితే ఆ కాలం లైన్ మీద కర్సర్ ప్లేస్ చేయండి మీకు ఈ విధంగా డబుల్ హెడెడ్ యారో మార్క్ వస్తుంది దీన్ని ఉండే లెఫ్ట్ బటన్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే కాలం వెడల్పు అనేది తగ్గింది అండ్ రైట్ సైడ్కి మూవ్ చేస్తే కాలం వెడల్పు అనేది పెరుగుతుంది అనమాట ఇలా కాలం విడిత్ అనేది మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండ్ ఆల్సో రో హైట్ పెంచాలంటే రో మీద కర్సర్ ప్లేస్ చేయండి విధంగా యారో మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ పై కిందకి డ్రాప్ చేసినట్లయితే చూడండి ఈ రో హైట్ అనేది పెరిగింది అండ్ ఇప్పుడు మరి పైకి డ్రాగ్ చేసినట్లయితే రో హైట్ అనేది ఇక్కడ తగ్గడం మీరు గమనించాలి ఓకే రోస్ కాలమ్స్ని టేబుల్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సెలెక్షన్ అంటే ఇప్పుడు నేను మౌస్ పాయింటర్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసా దీన్నే సెలెక్షన్ అంటారు మీ విధంగా సెలెక్షన్ చేసి మీరు వాటికి లెటర్ సైజ్ కానీ ఫాంట్ కలర్ కానీ ఫాంట్ సైజ్ కానీ ఏవైనా ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ అప్లై చేయవచ్చు కీబోర్డ్లో డిలీట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఏవైనా చేయాలంటే ముందు సెలెక్ట్ చేయాలి కానీ
ఒక పర్టికులర్ కాలమ్ కానీ రో కానీ ఇటు సెలెక్ట్ చేయాలంటే ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కర్సర్, ఇప్పుడు చూడండి నేను తెలుగు కాలంని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి తెలుగు కాలంలో కర్సర్ ప్లేస్ చేసి టేబుల్ టూల్స్లో లేఅవుట్లోకి వెళ్ళండి. సెలెక్ట్ పని క్లిక్ చేయండి. ఇందులో సెలెక్ట్లో నాలుగు ఆప్షన్స్ వచ్చి అందులో సెలెక్ట్ కాలం పని క్లిక్ చేయండి. మీకు కాలం అనేది సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మొదట అడ్డు వరుస సెలెక్ట్ చేయండి. మొదట అడ్డు వరుసలో ఎక్కడైనా కర్సర్ ప్లేస్ చేసి ఉండాలి. సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ రో పని క్లిక్ చేయండి. మొదట అడ్డు వరుస అంతా కూడా సెలెక్ట్ అయ్యింది. అండ్ అలాగే ఒక సింగిల్ సెల్ సెలెక్ట్ చేయాలనుకోండి, ఆ సెల్లో కర్సర్ ప్లేస్ చేయండి. తర్వాత సెలెక్ట్ సెల్ పని క్లిక్ చేయండి. సెల్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. మొత్తం టేబుల్ సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ టేబుల్ పని క్లిక్ చేస్తే మొత్తం టేబుల్ సెలెక్ట్ అవుతుంది. ఓకే టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, అందులో మొత్తం డేటా పోతుంది, టేబుల్ డిలీట్ అవ్వదు. టేబుల్ డిలీట్ చేయాలంటే దానికి వేరే ప్రొసీజర్. సో మీరు అండూ చేయడం ద్వారా అంటే కంట్రోల్ జెడ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా తిరిగి అది డేటా మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ వన్, రోస్ని కాలమ్స్ని ఎలా డిలీట్ చేయాలి? చూడండి మీరు మనం టేబుల్ క్రియేట్ చేసి అవసరమైనప్పుడు కాలమ్స్ని రోస్ని యాడ్ చేసాం, ఇప్పుడు అవసరం లేని కాలమ్స్ని రోస్ని డిలీట్ ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ టోటల్ కాలమ్ని తీసేయాలనుకుంటున్నాను, ఇక్కడ నాకు అవసరం లేదు ప్రస్తుతానికైతే. కాబట్టి ఆ టోటల్ కాలంలో ఎక్కడైనా కర్సర్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి టేబుల్ టూల్స్లో లేఅవుట్లోకి వెళ్ళండి, డిలీట్ సెక్షన్లోకి వెళ్ళండి. అందులో నాలుగు ఆప్షన్స్ వచ్చాయి. సో అక్కడ టేబుల్ కాలం డిలీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డిలీట్ కాలం పని క్లిక్ చేయండి. ఆ కాలం రిమూవ్ అయిపోయింది, చూసారు కదా ఇక్కడ లేదు. నెక్స్ట్ రమేష్ అనే ఈ లిస్ట్లో రమేష్ అనే క్యాండిడేట్ని తీసేయాలనుకుంటున్నాను కాబట్టి రమేష్ అనే రోలో ఎక్కడైనా కర్సర్ ప్లేస్ చేయండి, డిలీట్లోకి వెళ్ళండి, డిలీట్ రోస్ పని క్లిక్ చేయండి. చూడండి రో మొత్తం డిలీట్ అయిపోయింది. అట్లాగే సెల్ టేబుల్ అంతా డిలీట్ అయ్యాలంటే టేబుల్ ఎక్కడైనా కర్సర్ ప్లేస్ చేయండి, డిలీట్లోకి వెళ్ళి డిలీట్ టేబుల్ పని క్లిక్ చేయండి. చూసారా మొత్తం టేబులే రిమూవ్ అయిపోయింది. మళ్ళీ అండూ చేస్తున్నాను, అది వచ్చేస్తుంది. పర్టికులర్గా ఒక సింగిల్ సెల్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే కాలంలో సెల్లో కర్సర్ ప్లేస్ చేశాను. లేఅవుట్లో డిలీట్లో డిలీట్ సెల్స్ పని క్లిక్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది చూడండి. ఇందులో షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, షిఫ్ట్ సెల్స్ అప్ అని. షిఫ్ట్ సెల్స్ అప్ లెఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే అక్కడ ఆ సెల్ రిమూవ్ అయిపోయి రైట్ సైడ్ ఉండే సెల్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రిమూవ్ అవుతాయి. అండ్ షిఫ్ట్ సెల్స్ అప్ అని ఇచ్చారనుకోండి ఆ నేమ్ అనే సెల్ డిలీట్ అయిపోయి కింద ఉండే సెల్స్ అన్ని పైకి వెళ్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చూడండి. సో లెఫ్ట్ సైడ్కి వచ్చేసాయి, రైట్ సైడ్ ఉన్న అని కూడా. అండ్ అదే డిలీటర్లో షిఫ్ట్ సెల్స్ అప్ అని ఇచ్చారనుకోండి అక్కడ ఆ సెల్ రిమూవ్ అయిపోయి కింద ఉండే సెల్స్ అన్ని పైకి వస్తాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా మీరు టేబుల్ యొక్క మరిన్ని ఆప్షన్స్ గురించి మీరు తెలుసుకోబోతారు. సో ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. అండ్ మరిన్ని కొత్త టాపిక్స్తో మీ ముందు ఉంటాను. అండ్ వర్డ్ తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలా ఎన్నో రకాల కోర్సెస్ త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.